త్రివార్తలకు స్వాగతం. మండపాక ఎల్లారమ్మ అమ్మవారి ఆలయంలో తులసి దాత్రి లక్ష్మీనారాయణ పూజ, సత్యనారాయణ వ్రతం, కార్తీక వన సంవర్ధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్లారమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శనం ज्ञाने प्रवाचम बंदरता కార్తీక మాసం సందర్భంగా శ్రీ మండపాకంలో శ్రీ చక్రరాజ సహిత శ్రీ ఎల్లారమ్మ వారి సన్నిధానం అత్యంత ప్రీతికరమైనటువంటి మహా మా మహిమాను తల్లి, చల్లని తల్లిని ఎల్లారమ్మ తల్లి వారి దేవస్థానం నిత్యము పూజలు అందుకుంటుంది. వారి యొక్క ఆవరణలో ఇక్కడ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ వారు తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణ పూజ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్తీక వన సమారాధన అనే కార్యక్రమం కూడా ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. అది కాకుండా విశేషంగా ఏంటంటే ఈ కార్తీక మాసంలో నాలుగు శుక్రవారాలు కూడా తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణ పూజ అనే కార్యక్రమం కూడా ఉంటుంది. లక్ష్మీనారాయణ అంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువును ఆరాధన తీసుకుని ఆ తులసీదాత్రి సమేత ముందు వన సమారాధన అంటే ఈ భోజనాలు అవి చేయడం సహపంక్తి భోజనం అంటే మన ఇంట్లో ఉంటే ఒకళ్ళే ఉంటున్నాం. ఇది 10 మంది కూర్చుంటుంటే ఆయుష్ ఆరోగ్యం మరి సమస్తమైన సంపదలు అన్నీ కూడా కలుగుతాయని ఆ ఉసిరి చెట్టుకి అంత ప్రభావం ఉంటుంది. ఆ ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే శ్రీ మహావిష్ణువుని కోరుకుని ఆయనకి ఆయన యొక్క అనుజ్ఞ అంటే వారికి అష్టోత్తరనామంతో తులసి దళాలతో వీటితో పూజ చేసి పసుపు కుంకాక్షలతో ఆ తులసి చెట్టుకి ఆ ఉసిరి చెట్టుకి పూజ చేసి ఇక్కడ విశేషార్థం చేసి ఇక్కడ స్వామి మరి అందరూ కూడా అందరూ గ్రామస్తులు భక్తులు పరిసర ప్రజలు ఇక్కడ దేవస్థానం అందరూ యొక్క సహాయకారాలతో ఇక్కడ స్వామివారి కార్యక్రమం ఈ సమారాధన కార్యక్రమం జరుగుతుంది. పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ పరిధిలో ఇళ్లకు తాళాలు వేసిన ఇంట్లో దొంగతనానికి పాల్పడి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. సిసిఎస్ డిఎస్పీ జీవీఎస్ పాండేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం పాత నేరస్తులపై నిఘా ఉంచి వారిని చర్యలకు పాల్పడిన వివరాలను సేకరించి విచారించగా 101 బంగారం కేజీ, 21 గ్రాములు వెండి, AP 37 సిసి, 64 14 బజార్ డిస్కవరీ మోటార్ సైకిల్ ను స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. వీళ్ళు ఒకరు మైనర్ కాగా మరొకరు మేజర్ గా ఉన్నారు. పెనుగొండ, పెనుమంట్ర, పాలకొల్లు, కొత్తపేట, ఆలమూరు ప్రాంతాల్లో ఇరువురు చోర్లకు పాల్పడినట్లు తెలిపారు. దీని నుండి 8 లక్షల రూపాయల మోటార్ బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసులో రికవరీ చేసిన పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ జీవి నాగేశ్వరరావు, ఎంవి రమేష్ పోలీస్ సిబ్బందిని అభినందించారు. అందరికీ నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ, అలాగే పాలకొల్లు టౌన్, రూరల్, అలాగే పెనుమంట్ర తదితర ప్రాంతాల్లో గత 5-4 మే నెల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కొన్ని రకాల ఇంటి నేరాలు,
अलग कोई रकल मोटर सैकिल अफेस जो दाने पर जिला एसपी गारू जयप्रकाश ऐसी जो नीरतनी रिव्यू चेसी परशील प्रत्येक टीम्स एर्पट्ठे वीटने मीद रिकवरी चेयली अने उदेश आदेश मेरे को मन पेनगोंड सीए गार नागेश्वर गारे एस रमेश गार मूड टीम्स प्रत्येक जो ने अरेस्टों रिकवरी पूर्ति चेयर उद्देश्य तो कष्ट स्टेशन रन कोई रकल नेरस्थ विवरल परगण की तीसकोनी वाट नेरस्थ इंका को मेरा नेर दृष्टि सारे दाने पर इकड़ सस्पेंड सीट होल्डर अगर कोतूरी करुण चेरकवाड़ 33 సంవత్సరాలు అనేటువంటి ఒక సస్పెక్ట్ పర్సన్ ని తుఫాన్ కారణంగా నీటి మునిగిన పంట పొలాన్ని ఉండి ఎమ్మెల్యే మంత్రి రామరాజు పరిశీలించారు. పాలకొడేరు మండలం గొరగనమూడి సింగవక్ష గ్రామాల్లో నీటి మునిగి మొలకలు వచ్చిన ధాన్యాన్ని పంట పొలాన్ని టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. కౌలు రైతులు పూర్తిగా నష్టపోయారని కనీసం ఒక బస్తా కూడా మిగిలే పరిస్థితి లేదని అన్నారు. ఈ ప్రభుత్వంలో కౌలు రైతులకు ఇన్సూరెన్స్ ఇన్ ఫుడ్ సబ్సిడీ వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే రామరాజు డిమాండ్ చేశారు. ఆయనతో పాటు తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపతిరాజు తిమ్మారాజు, మండల అధ్యక్షులు దిందుకూరి ఠాగూర్ కోటేశ్వరరాజు, కామల రాంబాబు, కమ్మెల రాంబాబు, పెరమెచ్చ ప్రసాదరాజు, వీరవల్లి రమణ, దొంగ కృష్ణ, ఇల్లా చిన్న సత్యనన్న, ఆరేపల్లి నాగరాజు, నడిపూడి అప్పారావు, బాలజీవన్రావు, ప్రభుదాసు, వేణు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారు మన యొక్క ఉండి నియోజకవర్గంలో పాలకొడేరు మండలంలో సుంగృక్షం అదేవిధంగా గొరగరమూడి గ్రామాలు పర్యటించడం జరుగుతుంది. ఏదైతే అకాలమైన వర్షాల కురడం ద్వారా ఈరోజు రైతాంగం చాలా ఎక్కువ నష్టపోవడం జరిగింది. ఆరు కాలం కష్టపడి ఆ కష్టపడినటువంటి వ్యవసాయ రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతు కౌలు రైతు అనే అతనికి ఒక్క బస్తా కూడా మిగిలేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రైతు కేవలం ఎండుగడ్డి కోసం పశువులకి పశుగ్రాసం కోసమే వ్యవసాయం చేస్తున్నారు చాలా చోట్ల నేను చూస్తున్నా. తర్వాత సీసీఆర్సీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో చాలామందికి వాళ్ళకి కౌలుదారులుగా కన్ఫర్మేషన్ లేదు వారికి. ఎందుకంటే ఉన్నటువంటి చట్టాలకి భయపడి రైతులందరూ కూడా ఆ యొక్క కౌలు అగ్రిమెంట్కి ఎవరు కూడా సిగ్నేచర్ చేయకపోవడం 11 మంత్స్ అగ్రిమెంట్కి. దాని ద్వారా ఈరోజు ఎవరికి కూడా సీసీఆర్సీ కార్డులు లేవు. గతంలో అయితే కౌలు రైతులకి ప్రతి ఒక్కరిని కూడా గ్రామ సభ పెట్టి చేయడం జరిగేది. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా చాలామంది చేయించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. తద్వారా ఈరోజు ఇన్సూరెన్స్ వచ్చినా ఇన్పుట్ సబ్సిడీ వచ్చినా కూడా కౌలు రైతులు ఎవరు కూడా పొందేటువంటి అవకాశం లేదు. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారు కష్టపడి ఆరు కాలం కష్టపడి చేస్తే ఈరోజు ధాన్యం మాయిచర్తో ఉంటుంది. మాయిచర్ నిబంధనలు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి మొట్టమొదటిగా. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే 6,000 ఉందో అది ఏ మూలకి సాలదు కాబట్టి దాన్ని కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. దాంతోపాటు ఇదే కాకుండా వారికి సంబంధించినటువంటి లోన్స్ అంటే ప్రైవేట్ లోన్స్ తెచ్చుకుంటారు చాలామంది. వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది లేకపోయి ఉండొచ్చు. వారికి ఎట్లా చేయాలనేది ప్రభుత్వం కూడా సుదీర్ఘంగా ఆలోచించాలి. అందరికీ కూడా కౌలు రైతుకి సీసీఆర్సీ కార్డులు ఉన్నవారికి కానీ లేని వారికి కానీ చక్కగా వారందరికీ కూడా వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ అందరూ పాల్గొనడం జరిగింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. హేతుబద్ధత కలిగిన ఓటర్ జాబితా రూపుదిద్దడంలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం అవ్వడం ఓటుకు వినియోగించుకునేలాగా చైతన్య ప్రజల్లో కల్పించాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి అని యువరాజు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాజమండ్రి కలెక్టరేట్ లో స్పెషల్ సమ్మర్ రివిజన్ 2024 పై జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ ఎన్నికల నమోదు అధికారులతో సమీక్ష, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె మాధవలత, ఇతర నియోజకవర్గ ఈఆర్ఓలు, ఏఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం విమానాశ్రయ టెర్మినల్ భవన విస్తరణ పనులకు కేంద్ర విమానయాన ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఏర్పాట్లను పరిశీలించినట్లు జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ పేర్కొన్నారు.
శుక్రవారం విమానాశ్రయ ప్రాజెక్టు అధికారి ఎస్ జ్ఞానేశ్వరరావు, అదనపు ఎస్పీ ఎం రజని, ఆర్డీఓ చైత్రవర్షిణి, ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులతో కలిసి జాయింట్ కలెక్టర్ ముందస్తు ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అనుసారం తూర్పుగోదావరి జిల్లాలో అన్ని కోర్టుల్లో ఈ నెల 9వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు గంధం సునీత శుక్రం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, పర్తిపాడు, ఆలమూరు, తుని, ముమ్మిడివరం, కొత్తపేట, అనపర్తి, రంపచోడవరం, అడ్డతీగల కోర్టుల్లో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఈనాటి బంగారు మాట, సాధ్యం కాదనే భావనను మనసులోంచి తొలగించుకోవడమే విజయ పదంలో వేసే తొలి అడుగు. టెన్నిసన్. ఈ వార్తంతో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.